మెగాస్టార్ చిరంజీవి గారి పక్కన నటించే అవకాశం వస్తే చాలు వదులుకునే హీరోయిన్లు ఎవరూ ఉండరంటే అతిశయోక్తి కాదు. అలానే చిరు పక్కన నటిస్తే చాలు వాళ్ళు తర్వాత స్టార్ హీరోయిన్లు అవుతారు అంటంలో డౌటే లేదు. మరి అలాంటి లక్కీ హీరో చిరంజీవి గారి పక్కన నటించి ఇక తర్వాత సినీ ఇండస్ట్రీ నుంచి ఫేడౌట్ అయిపోయిన హీరోయిన్లు కూడా కొందరున్నారు. వారెవరు అనేది ఈ వీడియోలో చూద్దాం. ముందుగా రోషిణి గారు. చిరుకు జోడీగా మాస్టర్ మూవీలో హీరోయిన్ గా నటించిన రోషిణి గారు ఆ మూవీలో తన పర్ఫార్మెన్స్ తో మంచి మార్కులే పడ్డప్పటికీ ఆ తర్వాత పవిత్ర ప్రభాస్, రూపలేఖలు వంటి మూవీస్ లో నటించారు. కానీ ఇక తర్వాత అవకాశాలు రాకపోవడంతో సినీ ఇండస్ట్రీ నుంచి దూరం అయ్యారు. అలానే అషిమా బల్లా గారు డాడీ మూవీలో సెకండ్ హీరోయిన్ గా నటించినప్పటికీ ఆ మూవీ సక్సెస్ తర్వాత మరిన్ని అవకాశాలు వస్తాయనుకున్నా కానీ ఆ తర్వాత కొంత గ్యాప్ తీసుకుని చెప్పవే చిరుగాలి మూవీలో అలా మెరిసి ఇక తర్వాత నుంచి సినిమాలకు దూరం అయ్యారు. ఇక అలానే రిమీసేన్ గారు అందరివాడు మూవీలో చిరుకు జోడీగా నటించిన ఈ హీరోయిన్ కి ఆ మూవీలో కొంచెం నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్లు నటించినప్పటికీ ఇక తర్వాత నుంచి సినిమా అవకాశాలు వస్తాయనుకున్నా కానీ అందరివాడు మూవీతోనే తన సినీ కెరీర్ మూసిపోయింది. ఇక అలానే శంకర్ దాదా జిందాబాద్ లో నటించిన హీరోయిన్ కరిష్మా కోటక్ గారికి చిరంజీవి గారితో కలిసి నటించిన మొదటి సినిమానే కరిష్మా గారికి హీరోయిన్ గా తన చివరి సినిమా అయ్యింది. ఇక తర్వాత నుంచి కరిష్మా గారికి మరి ఏ సినిమా అవకాశాలు రాకపోవడంతో తన సినీ కెరీర్ ముగిసిపోయింది. ఇక అలానే మెగాస్టార్ చిరంజీవి గారితో కె విశ్వనాథ్ గారి డైరెక్షన్ లో తెరకెక్కిన ఆపద్ బంధువులు మూవీలో నటించిన మీనాక్షి శేషాద్రి గారికి కూడా తెలుగులో అదే చివరి సినిమా అయ్యింది. అప్పటికే మీనాక్షి గారు హిందీలో పలు చిత్రాల్లో నటించి మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే చిరంజీవి గారితో సినిమా అనటం అలానే కె విశ్వనాథ్ గారి మీద ఉన్న గౌరవంతోనే ఆపద్ బంధువుడు మూవీలో నటించారు. ఇక తర్వాత నుంచి మరి ఏ తెలుగు సినిమాలోనూ నటించలేదు. ఏదేమైనా చిరంజీవి గారి పక్కన నటించి ఎంతో మంది హీరోయిన్లు స్టార్ హీరోయిన్లుగా అయినప్పటికీ ఈ హీరోయిన్లు మాత్రం కాలం కలిసి రాకో మరేదో కారణం తెలియదు కానీ తమ సినీ కెరీర్ ని దూరం చేసుకుని ఇండస్ట్రీ నుంచి ఫేడ్ అవుట్ అయిపోయారు.